అంటే సర్జరీ వరకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అంటే ఆఫ్టర్ సర్జరీ కానీ బిఫోర్ సర్జరీ కానీ పేషెంట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? సో బేసికలీ మనము డిసైడ్ చేసినట్లు ఎక్స్రే తీసినాక మనకి తెలిసిపోతుంది వీళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ రీప్లేస్మెంట్ కావాలా. ఈ రీప్లేస్మెంట్లో సగం రీప్లేస్మెంట్ అంటే పార్షియల్ రీప్లేస్మెంట్ అన్నది ఒకటి ఉంటుంది, కంప్లీట్ రీప్లేస్మెంట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అన్నది ఒకటి ఉంటుంది అన్నమాట. సో బేస్డ్ ఆన్ ఆ ఎక్స్రేస్ అండ్ క్లినికలీ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళ లిగమెంట్ స్టేటస్ చూసుకుని వాళ్ళకి పార్షియల్ రీప్లేస్మెంట్ కావాలా కంప్లీట్ రీప్లేస్మెంట్ కావాలన్నది డిసైడ్ చేస్తాము. ఒక్కసారి పేషెంట్కి ఒక సర్జరీ అన్నది డిసైడ్ చేసిన తర్వాత పేషెంట్కి కపుల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కన్సల్టేషన్స్ అన్నది ఉంటాయన్నమాట. సో వాళ్ళ ప్రోటీన్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, వాళ్ళ లివర్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, బ్లడ్ గ్రూపింగ్, తర్వాత వాళ్ళకి ఈసీజీ, 2D ఈకో, హార్ట్ చెకప్, జనరల్ టెస్ట్, జనరల్ కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ కావాలా, ఫిజీషియన్ ఫిట్నెస్ కావాలా. దీని తర్వాత మనకి ప్రీ అనస్థేషియా చెకప్ అంటే మత్ డాక్టర్ అనస్థెటిస్ట్ వాళ్ళని కంప్లీట్లీ ఇవాల్యుయేట్ చేసి వాళ్ళ సర్జరీకి కంప్లీట్లీ ఫిట్ ఉన్నారా లేదా అన్నది చూస్తామన్నమాట. దిస్ ఈజ్ ఇన్ జనరల్ టెస్ట్. కొన్ని పేషెంట్స్ స్పెసిఫికలీ వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటాయి, కొందరికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, కొందరికి లంగ్స్లో బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొందరికి కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇవి దీని ప్రకారంగా మళ్ళీ ఎక్స్క్లూజివ్లీ అడిషనల్ టెస్ట్లన్నీ చేసేసి పేషెంట్ని బిఫోర్ సర్జరీ ఆప్టిమైజ్ చేస్తాం. అంటే బిఫోర్ సర్జరీ పేషెంట్ ఈ ఒక సర్జరీ స్ట్రెస్ని తట్టుకోగలుగుతారా లేదా, తట్టుకోలేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ తక్కువ ఉంది వాళ్ళకి, బిఫోర్ సర్జరీ వాళ్ళ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలా, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వాలా అన్నది మనము దాని గురించి కొన్ని ప్రికాషన్స్ తీసుకునేసి దెన్ విల్ గెట్ హిమ్ రెడీ ఫర్ ద సర్జరీ.